ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు యూనియన్లు ఉద్యోగులు 2 రోజుల సమ్మె బాట పట్టారు. రాజమహేంద్రవరం స్థానిక కోటిబలు బస్టాండ్ యూనియన్ బ్యాంక్ వద్ద మొదటి రోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో వివిధ బ్యాంక్ యూనియన్ సభ్యులు భారీ ఎత్తున హాజరై సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు, వామపక్షాల నాయకులు ఏఐటీసీయు మరియు వివిధ అనుబంధ సంఘాలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా రీజనల్ బ్యూరో చెరుకూరి అనిల్ కుమార్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఎన్నో నిర్ణయాలు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ విమర్శలకు తావిస్తున్నాయి. గతంలో చూసినట్లయితే వ్యవసాయ సాగు చట్టాల 3 బిల్లులు కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినది కానీ, లేకపోతే ఎల్ఐసి ప్రైవేటీకరణ కానీ, ఇలా ప్రైవేటైజేషన్ వైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు 2 రోజుల పాటు, ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ అధికారులు కానీ లేకపోతే బ్యాంక్ సంఘాలన్నిటి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రత్యేకంగా ఈరోజు అన్ని బ్యాంక్ యూనియన్లు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనికి వివిధ ప్రజా సంఘాలు, స్థానిక రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే ఏఐసిటికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు, ఇటువంటి వారందరూ కూడా ఇక్కడ మద్దతు ప్రకటించారు. ప్రైవేటీకరణ చర్యలు ఏవైతే ఉన్నాయో రానున్న కాలంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలపైన బ్యాంకులు ప్రైవేటీకరణ జరిగినట్లయితే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయంటూ ప్రజలందరి దగ్గర నుంచి, ప్రజా సంఘాల వద్ద నుండి, అందరి నుంచి కూడా ఈరోజు బ్యాంక్ యూనియన్స్ వారు ఈ సమ్మెకు మద్దతు కోరుతున్నారు. చెరుకూరి అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్. ప్రజలందరికీ నమస్కారం. గత పార్లమెంటులో బడ్జెట్ సెక్షన్లో ఎల్ఐసి తర్వాత జనరల్ ఇన్సూరెన్సు, 2 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకి వ్యతిరేకిస్తూ మార్చిలో మేము 2 రోజులు సమ్మె చేయడం జరిగింది. అట్లాగే ఈ పార్లమెంట్ సెక్షన్లో వారు ఈ బడ్జెట్ ఏదైతే బ్యాంకులను ప్రైవేటైజ్ చేసి తీసుకువెళ్ళడానికి బ్యాంకింగ్ లా అమెండ్మెంట్ చట్టాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే 2 ప్రైవేట్ బ్యాంకులని ప్రైవేటైజ్ చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం కోసం పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేయడంతో మేము 2 డిసెంబర్ ప్రభుత్వానికి, అట్లాగే మా బ్యాంకులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము 2 రోజులు సమ్మె చేస్తామని చెప్పి మేము వివిధ రూపాల్లో మా నిరసనని సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే డిమానిస్ట్రేషన్ ద్వారా మా నిరసనలు తెలియజేశాం. వారు చర్చలకు పిలిచి, చర్చలు కూడా వాళ్ళు పూర్తి హామీ ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రిటర్న్గా మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరగలేదు. అనివార్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటైజ్ అయితే బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం ప్రకటించే ఎన్నో సబ్సిడీలు కానీ, లేకపోతే చిన్న తరగతి మధ్యతరగతి కుటుంబాలకు చెందే లోన్స్ అన్నీ కూడా వాళ్ళకి చేరే పరిస్థితి లేదు. అట్లాగే డిపాజిట్లు కూడా గ్యారంటీ ఉండే పరిస్థితి అయితే కనిపించదు. ఎందుకంటే గత అనుభవాలతో మనకు ఉన్నది 600 పైగా బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేసిన సందర్భంగా ఎంతోమంది ఉద్యోగులు రోడ్డు మీద పడడమే కాకుండా ప్రజల సొమ్ము ఎంతో కూడా దుర్వినియోగం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ బ్యాంకు ఉద్యోగులు ఆ రోజు చేసిన ప్రతిఘటన వలన బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అటువంటి జాతీయం చేసిన బ్యాంకులను ఈరోజు మరలా ప్రైవేటైజ్ చేసే దిశగా తీసుకెళ్లడాన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజ్ చేసే దిశగా జరగనివ్వమని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ సమ్మెను జయప్రదం చేయడమే కాకుండా, ఇది రాజకీయ నిర్ణయంగా కాబట్టి రాజకీయ నాయకులని సపోర్టు, అలాగే ప్రజల సపోర్టు, తర్వాత న్యాయవాదుల సపోర్టు, అందరి మద్దతు కూడగట్టుకుని కార్మిక సంఘాలతో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ టీడీపీ కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ కానీ, లేకపోతే మన వైసీపీ పార్టీ కానీ మనకు ఆల్రెడీ వాళ్ళు మద్దతు తెలియజేశారు. అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు మాకు మద్దతుగా నిలబడమే కాకుండా మా మీటింగులకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. రైతులు చేసిన ఉద్యమాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏ రకంగా రైతు బిల్లుని విత్డ్రా చేసుకుందో, అట్లాగే ఈ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటైజ్ చేసే బిల్లును కూడా
విత్డ్రా చేసుకుని దాన్ని ప్రైవేటీకరించుకొని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు మా ఈ ఉద్యమం నడుస్తుంది. దీనికోసం మేము నిరవధి సమ్మెకి చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వ వ్యాంకలు కాపాడుకుని దేశ పురోగతి చెందే విధంగానే ఎదరికి వెళ్ళే ప్రయత్నంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక వెడవేయం. తప్పకుండా ఇది విత్డ్రా చేసే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుంది. రాజమండ్రిలో ఈరోజు కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి బ్రహ్మాండమైన రెస్పాండ్మెంట్ రాకుండా ఎమ్మెల్యేలు అట్లాగే మన బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పల్ సుబ్బారావు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి వారు ప్రసంగించడం కూడా జరుగుతుంది. ఈ ప్రజలందరూ కూడా సమ్మె వల్ల ఇబ్బంది కలిగిన రాబోయే రోజుల్లో ప్రభుత్వ బ్యాంకులు ఉంటేనే చిన్న మధ్యతరగతి కుటుంబాలకి అట్లాగే బడుగు వర్గాలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి మా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీపతిరావు, రాజమండ్రి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సంబంధించి కన్వీనర్గా ఉన్నాను.